ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయనని కేవలం ఒక రాజుగానే కాకుండా ఒక దేవుడులా కూడా పూజిస్తారు. అప్పట్లో ఇండియాలోనే అతిపెద్ద రాజ్యాధిపతి అయిన మొఘల్ రాజు కూడా ఈ శివాజీ మహారాజ్ ను ఎదిరించలేక తల వంచక తప్పలేదు. బయట వాళ్ళు ఎన్ని పన్నాగాలు వేసినా ఈయన తెలివితో ఆ యుద్ధాలన్నీ గెలిచి ఒక వీరుడిలా నిలిచాడు. కానీ ఇంట్లో వాళ్ళ వెన్నుపోటును మాత్రం గుర్తించలేక తన ప్రాణాలనే కోల్పోయాడు. ముస్లిం రాజ్యాలలో హిందువులను బలవంతంగా మత మార్పిడులు చేసే ఆ కాలంలో ఈ శివాజీ రాజ్యంలోని హిందువులు ఎంతో స్వేచ్ఛగా సగౌరవంగా జీవించేవారు. ఈయన రాజ్యంలోని హిందువులు ఎంతో స్వేచ్ఛగా సగౌరవంగా జీవించేలా చేసిన ఈ శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర ఏంటి? హిందూ ధర్మాన్ని అణిచివేసి ముస్లిం రాజ్యాలపైన ఈయన ఏ విధంగా తిరగబడి ఒక ఛత్రపతిలా ఎదిగాడు? శివాజీ మహారాజ్ ఎలా చనిపోయాడు? ఆ మరణం వెనక ఉన్న మిస్టరీ ఏంటి? లాంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి చాలు. శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19th మహారాష్ట్రలోని శివనేరి కోటలో జన్మించాడు. శివాజీ మహారాజ్ అంత ఎత్తు ఎదగడానికి తన తల్లి అయిన జిజేబాయే కారణం. అందుకోసమనే ఈ జిజేబాయిని శివాజీ యొక్క మొదటి గురువు అని అంటారు. ఇతర మహిళల పట్ల గౌరవంగా ఎలా ఉండాలి, హిందూ ధర్మంలోని పురాణాలను, వాటి ధర్మాలను గురించి అన్నిటినీ నేర్పించింది. యుద్ధ నైపుణ్యాలను, హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులను, ఇలా రాజుకు ఉండే ప్రతి ఒక్క విద్యను ఈమె నేర్పిస్తుంది. ఒకరోజు జిజేబాయ్ కళ్ళ ముందే ముస్లిం రాజులు దేవాలయాన్ని కూల్చివేయడానికి ట్రై చేస్తారు. జిజేబాయ్ తన భర్త అయిన షాహాజీని ఆ దారుణాన్ని ఆపాలని కోరుతుంది. అప్పుడు షాహాజీ, మనం క్రూరమైన మొఘలుల పాలనలో ఉన్నాం, మనం దానిని ఆపలేమని నిస్సహాయంగా ఉండిపోతాడు. మళ్ళీ కొన్నాళ్ళకే ఆ ముస్లిం సైనికులు ఒక శివాలయాన్ని కూల్చడానికి ట్రై చేస్తారు. అప్పుడు జిజేబాయ్ తన కొడుకు అయిన శివాజీ వైపు ఒక చూపు చూస్తుంది. అంతే, 16 వయసున్న శివాజీ తన యుద్ధ నైపుణ్యంతో వారిని చిత్తు చిత్తుగా ఓడించి ఆ శివాలయాన్ని కాపాడుతాడు. ఇలా రాజుకు ఉండే అన్ని లక్షణాలను శివాజీ నేర్చుకుంటాడు. ఆ టైంలోనే శివాజీ తండ్రి అయిన షాహాజీ మొఘల్స్ పైన యుద్ధం చేసి ఓడిపోతాడు. అప్పుడు మొఘల్ రాజు షాహాజీని పూణే రాజ్యాన్ని వదిలేసి బెంగళూరుకి వెళ్లిపోమని షరతు పెడతాడు. షాహాజీ తన కుటుంబమే తన రాజ్యాన్ని పరిపాలించుకునేలా సంధి కుదుర్చుకుని బెంగళూరుకు వెళ్లిపోతాడు. శివాజీ తన ఆస్థానంలోని 6 మంత్రుల దగ్గర ఉండి తన తండ్రి ఎలా ఓడిపోయాడు అని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాడు. ఎలాగైనా తన తండ్రి కలను నిజం చేసి మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలని అనుకుంటాడు. తనకు 17 వయసున్నప్పుడే బీజపూర్ సుల్తాన్ పైన యుద్ధం ప్రకటించి మొట్టమొదటిసారిగా విజయం సాధిస్తాడు. ఆ తర్వాత కొండన, రాజ్గఢ్ ఇలా అనేక కోటలను తన వశం చేసుకుంటాడు. తను రాజ్యం చేపట్టిన 3 తన తండ్రి కోల్పోయిన పూణే రాజ్యాన్ని మొత్తాన్ని తిరిగి దక్కించుకుంటాడు. ఇక అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. తన తండ్రిని బెంగళూరుకు పంపించిన ఆదిల్షా రాజ్యం పైన దాడి చేసి అనేక కోటలను స్వాధీనం చేసుకుంటాడు. ఈ ఓటమిని భరించలేక ఆదిల్షా బెంగళూరులో ఉన్న తన తండ్రిని, అన్నయ్యను బంధించడానికి ఒక సైన్యాన్ని, శివాజీని బంధించడానికి మరొక సైన్యాన్ని పంపిస్తాడు. కానీ శివాజీ మాత్రం ఆ సైన్యాలను ఎంతో తెలివిగా ఓడించి తన తండ్రిని బంధ విముక్తుని చేస్తాడు. 2 ఓటమి పాలైన ఆదిల్షా యుద్ధాలలోనే క్రూరమైన అఫ్జల్ ఖాన్ ని శివాజీని చంపడానికి పంపిస్తాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ శివాజీని రెచ్చగొట్టడానికి ఒక శివాలయం పైన దాడి చేస్తాడు. అప్పుడు శివాజీ యుద్ధానికి వెళ్లకుండా ఎంతో తెలివితో, నేను యుద్ధానికి సిద్ధంగా లేను, సో అందుకోసమని నువ్వు నాతో సంధికి రావాలని కోరుతాడు. అప్పటి ముస్లిం రాజుల వక్రబుద్ధి గురించి మనందరికీ తెలిసిందే కదా. అఫ్జల్ ఖాన్ శివాజీతో సంధి కుదుర్చుకోవడానికి వెళ్లి తన దుస్తులలో దాచిపెట్టుకున్న కత్తితో శివాజీని వెన్నుపోటు పొడవాలని చూస్తాడు. కానీ పాపం అఫ్జల్ ఖాన్ కి తన చావును తానే కోరి తెచ్చుకున్నానే తెలియదు. శివాజీ ఎంతో తెలివిగా ఉక్కు కవచం ధరించి తన చేతికి పులిగోరుని ధరించుకుని రెడీగా ఉంటాడు. అఫ్జల్ ఖాన్ శివాజీని కత్తితో పొడిచే కంటే ముందే సెకండ్లలోనే శివాజీ అఫ్జల్ ఖాన్ పొట్టను ఒక ఉగ్ర నరసింహుడిలా చీల్చి పడేస్తాడు. ఒక వేటుతో అఫ్జల్ ఖాన్ తలని నరికేస్తాడు. దీంతో శివాజీ యొక్క కీర్తి ప్రతిష్టలు మహారాష్ట్ర అంతటా మారుమోగిపోతాయి. అప్పుడు బీజపూర్ సుల్తాన్ ఈ శివాజీని ఎలాగైనా అణిచివేయాలని ఆఫ్ఘన్ బస్తూర్ సైనికులను పంపిస్తాడు. కానీ వారిని కూడా శివాజీ చిత్తు చిత్తుగా ఓడిస్తాడు. దీంతో శివాజీ మహారాజు యొక్క పేరు భారతదేశం అంతటా మారుమోగిపోతుంది. కేవలం 2000 ఉన్న సైన్యాన్ని 100,000 పైగా పెంచి మరాఠా సామ్రాజ్యాన్ని ఎంతో స్ట్రాంగ్ చేసి ఎంతో మంది హిందూ రాజులకు ఇన్స్పైర్ గా నిలిచాడు. శివాజీ మహారాజ్ యుద్ధం విషయంలో ఎన్నో మెలకువలను ప్రదర్శించేవాడు. ఓటమి తప్పదు అనిపిస్తే సైన్యాన్ని పోగొట్టుకోకుండా యుద్ధం నుండి తప్పుకొని టైం సిచ్యువేషన్ వచ్చినప్పుడు మెరుపు దాడి చేసేవాడు. దీనినే గెరిల్లా యుద్ధం అని పిలిచేవారు. 1660 ఔరంగజేబ్ తన మేనమామ అయిన ముహిస్తఖాన్కి 100,000 పైగా సైన్యాన్ని, ఆయుధాలను ఇచ్చి శివాజీని ఓడించమని పంపిస్తాడు. బలమైన సైన్యాల ముందు శివాజీ ఓడిపోక తప్పలేదు. యుద్ధం ఓడిపోవడంతో శివాజీ తన రాజ్యాన్ని వదిలేసి వెళ్లిపోతాడు. మళ్ళీ 3 తర్వాత ఒక పెళ్లి ఊరేగింపులో వాళ్లతో కలిసి ముహిస్తఖాన్ గదిలోకి చేరుకుంటాడు. శివాజీ దాడికి ముహిస్తఖాన్ యొక్క 3,000 తెగిపడతాయి. అతను ప్రాణభయంతో కిటికీలోంచి దూకి తప్పించుకుంటాడు. అలా శివాజీ తన రాజ్యాన్ని దక్కించుకుంటాడు. ఆ తర్వాత శివాజీ మహారాజ్ సూరజ్ ప్రాంతం పైన దాడి చేసి మొఘలుల యొక్క ధనాన్ని, ఆయుధాలను దోచుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ తన దగ్గర పనిచేసే రాజా జైసింగ్ ని యుద్ధానికి పంపిస్తాడు. యుద్ధంలో ఓడిపోయే పరిస్థితులు రావడంతో శివాజీ లొంగిపోయి మొఘల్స్ తరపున సర్దార్ గా పనిచేయడానికి ఒప్పుకుంటాడు. 1666 ఔరంగజేబ్ తన 50 పుట్టినరోజు సందర్భంగా శివాజీని, తన కొడుకుని విందుకు పిలుస్తాడు. కానీ ఆ వేడుకలో శివాజీని తన కొడుకుని వెనుక వరుసలో నిలబెట్టి అవమానిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక శివాజీ తన కొడుకు ఇద్దరు ఆ సభను విడిచి వెళ్లిపోతారు. అప్పుడు సైనికులు వచ్చి శివాజీని, తన కొడుకుని ఇద్దరిని బంధిస్తారు. అలా కొన్ని నెలల తర్వాత పనివాళ్ళ రూపంలో శివాజీ ఒక పూల బుట్టిలో దాక్కుని తప్పించుకుంటాడు. 2 వరకు శివాజీ ఎలాంటి యుద్ధం చేయకుండా సైలెంట్ గా ఉంటాడు. శివాజీ అన్ని రకాలుగా వీక్ అయిపోయాడు. ఇక తన నుండి ఎలాంటి ప్రమాదం లేదని ఔరంగ
ఖచ్చితంగా జేబు అనుకుంటాడు. కానీ శివాజీ తెలివిగా 2 సంవత్సరాల టైం పీరియడ్ లోనే లక్ష మంది సైన్యంతో, గుర్రాలతో, నౌకా వ్యవస్థని రెడీ చేసుకుంటాడు. మొఘలుల కోటలపైన వరుసగా దాడి చేసి విజయాలను సాధిస్తాడు. ఔరంగజేబ్ కూడా ఇక మనం శివాజీని గెలవమని మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడడు. 1674 జూన్ 6 రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్యన శివాజీ మహారాజ్ కి ఛత్రపతి అనే బిరుదుని ఇస్తారు. ఇన్ని విజయాలు, ఇంత కీర్తి ప్రతిష్టలు సాధించిన శివాజీ మహారాజు 3 వారాల పాటు జ్వరంతో పోరాడి 1680 April 3 చనిపోతాడు. కానీ చాలా మంది చరిత్రకారులు ఈ శివాజీ కేవలం జ్వరం వల్లనే చనిపోలేదని, తన సొంత వాళ్లే వెన్నుపోటు పొడిస్తే చనిపోయాడని అంటారు. శివాజీకి 2 భార్యలు, మొదటి భార్య కొడుకు శంభాజీ. కానీ శంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకి శంభాజీ తల్లి చనిపోతుంది. సో అందుకోసమని శివాజీ 2 పెళ్లి చేసుకుంటాడు. ఈ 2వ భార్యకు పుట్టిన కొడుకే రాజారాం. శంభాజీ చిన్నప్పటి నుండి తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని యుద్ధంలో, సైన్యంలో, ప్రజలలో మంచి పేరుని తెచ్చుకుంటాడు. ప్రజలు కూడా శివాజీ తర్వాత శంభాజీనే రాజు కావాలని కోరుకుంటారు. శివాజీ 2వ భార్య ఇది ఇలాగే కొనసాగితే నా కొడుకు అయిన రాజారాం కి రాజ్యం దక్కదు అని భయపడుతుంది. శివాజీ బ్రతికి ఉంటే ఖచ్చితంగా శంభాజీనే రాజుని చేస్తాడు. తన కొడుకుకి మొత్తం రాజ్యం దక్కాలని శివాజీకి అన్నంలో విషం కలిపి చంపిందని చరిత్రకారులు చెప్తున్నారు. బయట అన్ని రాజ్యాలను ఎంతో తెలివిగా గెలిచి ఛత్రపతి బిరుదుని తెచ్చుకున్న శివాజీ మహారాజ్ సొంత వాళ్ళు పొడిచిన వెన్నుపోటుకే వీరమరణం పొందుతాడు. ఏదేమైనప్పటికీ కూడా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజ్ ని ఆదర్శంగా తీసుకుని ఒక దేవుడిలా పోలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మనం మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను, బాయ్ బాయ్.